నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు, నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడికి ఉండి దాంకున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీగార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి? అసలు జరగదు కాదు సార్, ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి? అధికారం ఏమి ఉంది? ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్. ఏంది మీకు వద్దనమ్మా? మరి వచ్చిందంత అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో మీరు ఎట్లా పంపిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అవుతాయి. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు, నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడికి ఉండి దాంకున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీగార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి? అసలు జరగదు కాదు సార్, ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి? అధికారం ఏమి ఉంది? ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్. ఏంది మీకు వద్దనమ్మా? మరి వచ్చిందంత అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో మీరు ఎట్లా పంపిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అవుతాయి. ఓకే.